హై వ్యూవర్స్, ఢిల్లీలో శ్రద్ధావాకరణ చంపినటువంటి ఈ అఫ్తాబ్ అమీన్ అనేవాడు తర్వాత ఏం చేశాడు, బాడీని ముక్కలు ముక్కలు చేశాడు. ఎన్ని? 35. ఫస్ట్ తలను వేరు చేశాడు, తర్వాత రిమైనింగ్ పార్ట్స్. సేమ్ అలాగేనండి ఇక్కడ అఫ్తాబ్ అమీన్. నేను కొంతమంది సైకోగల్ గురించి మాట్లాడుతున్నాను, దయచేసి ఆ మతం నేను మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళు, అలాగే మీరు మంచివాళ్ళు. ఆ సైకిల్ గురించి నేను మాట్లాడుతున్నాను, లవ్ జిహాది కావచ్చు లేదన్నప్పుడు ఆ సైకోతో ఉన్నటువంటి కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఇతను ముస్లిము, అవతల ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో శ్రద్ధ హిందూ. ఈ వేళ లవ్ జిహాద్ తెర మీదకి వస్తూ ఉంది, అండ్ కొంతమంది వాంటెడ్ కానీ ఈ రకం చేపిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్, అబూబకర్ ముస్లిం, వాడి చేతిలో చనిపోయింది కవితారాణి, ఆమె హిందూ. సేమ్ ఇక్కడ అఫ్తాబ్ అమీన్ ఎలాగైతే చంపాడో గొంతు కోసి ఎగ్జాక్ట్గా అలాగే ఇక్కడ కూడా చంపాడు. ఇక్కడ గొడవ అయిందంటున్నాడు, అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా గొడవ అయిందని వెళ్ళినాడు చెప్తున్నారు. తర్వాత ఈ అమ్మాయిని కూడా గొంతుకొచ్చి చంపిన తర్వాత సేమ్ ఈ అఫ్తాబ్ అమీన్ చేసినట్టుగానే ముందు తలని వేరు చేశాడు ఈ అబూబకర్. తలని సెపరేట్ వాడు పెట్టినట్టుగా వీడు కూడా తల సెపరేట్గా పెట్టాడు ఒక కవర్లో. ఆ తర్వాత చేతులు నరికి పక్కన ఉన్న కాలంలో వేశాడు, మిగతా బాడీని ఆ పక్కన ఉండే పెద్ద బాక్స్లో పెట్టాడు. ఇక ఆ తర్వాత వాడు ఇంకా అమ్మాయి ఉంది, మళ్ళీ ఆ అమ్మాయితో కలగలిపి ఈ రూప్సా నదిని దాటేసి ఢాకా వెళ్ళిపోయాడు. వాడు ఉండేదేమో గోబర్చిక్ స్వేర్ దగ్గర. అనుమానం వచ్చింది ఇక అక్కడ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అనుమానం వచ్చాక పోలీసులు చెప్తే అప్పుడు వచ్చి ఇవన్నీ కూడా బయట పెట్టారు. చివరికి వాడు ఎక్కడ దొరికాడు, బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఘాజీపూర్ జిల్లాలో ఈ బసాన్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికాడు. సో వాడిని అండ్ ఈ సప్న అనే అమ్మాయిని ఇద్దరును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో చూడండి ఎంత దారుణమో చూడండి. సో ఈరోజు హిందూ అమ్మాయిలు అలర్ట్ అవ్వకపోతే ఎంత ప్రమాదమో ఏంటి అన్న వేళ కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే ఇదిగో ఈ రకంగా చంపేస్తూ ఉన్నారు, ప్రేమ పేరు తగ్గొచ్చు, సహజమైన పేరు తగ్గొచ్చు, అవన్నీ ఇవన్నీ ఏవైనా సరే. ఈ వేళ ఈ అమ్మాయికి సంబంధించి శ్రద్ధ చనిపోయిన విధానం చూసేసి బాగేశ్వర్ ధామ్ సర్కార్ పండిట్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర శాస్త్రి, ఆయన ఏమంటున్నాడు, హిందూ సమాజం ఎప్పటికైనా సరే మేలుకోవాలి, మనం నిద్రపోతూ ఉన్నాం, మనం నిద్రపోతుంటే ఇదిగో మన అమ్మాయిని ఇలాగ చంపుతూ ఉన్నారు, లవ్ జిహాది అన్నది ఉంది, వారు ఎదుగు ఈ రకం చేస్తుందని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఈవెన్ బీజేపీ సైతే అదే అంటూ ఉన్నారు. నేను అందుకే ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మాయిని, అమ్మ ఫ్రెండ్షిప్ చేయండి తప్పులే ఏ మతమైనా సరే, బట్ ప్రేమలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు దయచేసి మీ మతమో లేదన్నప్పుడు ఏ మతం పర్లేదని అనుకున్నప్పుడు ఏ మతం పర్లేదు మీరు అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ విషయం ప్రాపర్లీ చేసుకోండి, అది పెళ్లి గురించి అంతేగాని డేటింగ్లు దిక్కుమలన ఈ విచ్చలవిడితనంతో దయచేసి ఉండదు. మిమ్మల్ని రెచ్చగొట్టే బ్యాచ్ అంతా కూడా ఈరోజు సైలెంట్గా ఉంటూ ఉన్నారు, ఎందుకు వాళ్ళ అమ్మాయికి ఎక్కడ ఏమైందో ఏంటో అని చెప్పేసి. సరే ఇక్కడ వచ్చేసి వాడు చంపిన విధానం ఏదైతుందో ఎగ్జాక్ట్గా అక్కడ కూడా అలాగే చంపినాడు. ఇక్కడ 35 ముక్కలు, అక్కడ వచ్చేసి 3 ముక్కలు.